Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మౌనంగా ఉంటూ చేయాల్సింది చేస్తూ ఈ విషయంలో జగనే కరెక్ట్. రాజకీయాల్లో ఒక్కోసారి మౌనంగా ఉండడమే కలిసి వస్తుంది. ఇప్పుడు నీటి వివాదాలతో ఏపీ ప్రభుత్వ పెద్దలు సైలెంట్గా ఉండడం చర్చనీయాంశమైనా అది పార్టీ పరంగా ఉపయోగం ఉంటుందంటున్నారు. గత రెండేళ్లుగా జగన్ మౌనంగానే ఉంటున్నారు. ఆయన పెద్దగా బయటకు వచ్చి మాట్లాడింది లేదు. కోవిడ్ తొలి దశలో ఒక్కసారి మీడియా సమావేశం పెట్టారు. తాను చెప్పదలుచుకున్నవి సభల్లో కానీ వీడియో కాన్ఫరెన్స్లలో కానీ జగన్ చెబుతున్నారు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ నేతలు మాటల దాడి చేస్తున్నారు. అయినా జగన్ నుంచి కానీ వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. తొలినాళ్లలో రోజా శ్రీకాంత్ వంటి వారు కొంత కౌంటర్ ఇచ్చిన తర్వాత వారిని కూడా కట్టడి చేసినట్లే కనపడుతోంది. ఈ విషయంలో జగన్ వ్యూహాత్మకంగానే వెళుతున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతోపాటు వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డిలను వ్యక్తిగతంగా దూషించడం, దొంగ గజ దొంగలుగా చిత్రీకరించడం పట్ల కూడా ఏపీ ప్రజల్లో కొంత ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉమ్మడి రాష్ట్రాలన్నీ విభజించడమే కాకుండా ఇప్పుడు రాయలసీమ ప్రయోజనాలకు జగన్ పాటుపడుతూ ఉంటే తెలంగాణ నేతల అభ్యంతరమేంటని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏపీ ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ఇది చాలదు. అందుకే వైసీపీ నేతలు తెలంగాణ నేతలు ఏం మాట్లాడినా సంయమనం పాటిస్తున్నారు. దీనివల్ల పార్టీ పైన ప్రభుత్వం పైన సానుభూతి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నారు. అందుకే తెలంగాణ నేతలు ఎంత రెచ్చిపోతున్నా జగన్ సైతం ఎటువంటి కామెంట్స్ చేయడం లేదు. తాను చేయాల్సిన పనిని చేస్తున్నారు. ఏదైనా అభ్యంతరం ఉంటే లేఖల ద్వారా తెలపాలని అధికారులకు జగన్ సూచించారు. నేతలకు కూడా జల వివాదంపై ఆచితూచి మాట్లాడాలని, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దని జగన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రజల్లో ఈ వివాదం ఎక్కువ కాలం నలగాలి. జగన్కు కావాల్సిందే అదే.